క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనందరం కూడా తెలుగు జాతి పెద్ద ఎత్తున జరుపుకునే ఏకైక పండుగ, రెండు రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి, దేశ విదేశాల్లో ఉండే తెలుగు ప్రజానీకానికి, తెలుగు జాతికి మొత్తానికి క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మనందరికీ ఇది ఒక విశిష్టమైన పండుగ. మన జీవితాల్లో రాబోయే ఒక సంవత్సరాల్లో దశ దిశ నిర్దేశించుకునే వేడుక ఇది. ఇది వారసత్వంగా మనకు సక్రమించిన సంపద. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ పండుగ రోజున మనం అందరం ఆలోచించుకుంటాం. జనవరి 1వ తారీఖున మనకు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం న్యూ ఇయర్ వచ్చిన తెలుగు జాతికి నూతన సంవత్సరం ప్రారంభం ఈ రోజే. అది మన సాంప్రదాయం. మన దేశం ఇంకొకసారి చూస్తే పండుగలన్నింటికీ ఒక ప్రత్యేకత ఉంది. ప్రకృతికి, కాలానికి సంబంధం ఉంది. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మన దేశంలో 6 ఋతువులున్నాయి. ఈరోజు చూస్తే చైత్రమాసం 9వ రోజు వసంత ఋతువు ప్రవేశించింది. చైత్రమాసంలో ప్రజా చైతన్యం కొత్త పుంతలు ఇచ్చి ముందుకు తీసుకుపోతుంది. ఒక నూతనమైన ఉత్సాహాన్నిచ్చే రోజు ఈరోజు. ఈ ఎనర్జీ రాబోయే సంవత్సరం అంతా కూడా మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొదలయ్యే రోజు మంచి మనసుతో మనం సంకల్పం చేయాలి. ఆ సంకల్పం మన ఆశల్ని, ఆశయాన్ని, ఉత్సాహాన్ని మెయింటైన్ చేస్తూనే మనం అనుకున్నటువంటి కోరికలను నెరవేర్చుకునే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ నేను కోరుకుంటున్నాను, సాధికారత రావాలని. ఏదో ప్రగతి ఒకటే కాదు, ఓవరాల్ ఎంపవర్మెంట్ జరగాలి. సమక్షేమం ఇవ్వాలి, అభివృద్ధి చేయాలి, ధరలు తగ్గాలి, లాండర్ ఉండాలి. అదే మారిగా ప్రతి ఒక్కరి కృషికి తగిన ఫలితం లభించే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది. అది జరిగినప్పుడు ప్రభుత్వం ఇచ్చే చేయూత కూడా తీసుకుంటే ఏదైనా సాధించే ఇది వస్తుంది.